హాయ్ ఫ్రెండ్స్, ప్రైజ్ ద లార్డ్. మీరందరూ బాగున్నారా? మరొక దినాన్ని దేవుడు మన జీవితంలో అనుగ్రహించినందుకు పరిశుద్ధ దేవునికి మహిమ కలుగునుగాక. గత రాత్రంతా దేవుడు మంచి నిద్రను అనుగ్రహించినందుకు దేవునికే సమస్త మహిమ కలుగునుగాక. ఈ దిన వాక్యము సామెతల గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనం. ఇంకొంచెము నిద్రించదనని, కొంచెము కునికెదనని, కొంచెము సేపు చేతులు ముడుచుకొని పరుండదనని నీవు అనుకుందువు. ఎంత అద్భుతమైన మాటలు కదా! ఈ మాటలు ఎవరి గురించి చెప్తున్నాడు? 9వ వచనంలో సోమరి ఎందాక నీవు పండుకుందువు అని అక్కడ చెప్తూ, ఎల్లప్పుడూ నువ్వు నిద్రించదవా అని అక్కడ ప్రశ్నార్థకముగా అడగబడినటువంటి మాటకు ఈ కొనసాగింపుగా ఈ వచనంలో మనం చూస్తాం. అంటే ఓవరాల్గా మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే, సోమరివానికి ఇంకొక అద్భుతమైన గుణలక్షణం ఉంటుందంట. ఆ గుణలక్షణం ఏంటంటే, కొంచెము నిద్రించేదను, కొంచెము కునికేదను, చేతులు ముడుచుకుని మరి పండుకొనేదను అని వాడు అనుకుంటాడంట. ఏమండి, వాడు పనిచేయాల్సిన టైంలో పడుకుంటే, కునికితే, చేతులు ముడుచుకుంటే వాడు ఎప్పుడు పనిచేయాలి? ఈ దినాల్లో చాలామంది క్రైస్తవులు కూడా ఆధ్యాత్మికమైన నిద్రపోతున్నారు. ఈ నిద్ర వలన క్రైస్తవ్యానికి ఎంతో చెడుని తీసుకుని వస్తున్నారు. కనుక దేవుడు ఈ వాక్యము ద్వారా నీతో నాతో మనందరితో మాట్లాడుతున్నది ఏంటంటే, సోమరిలో ఉన్నటువంటి ఆ చెడు లక్షణము నీలో ఉండకుండా నువ్వు దాన్ని జయించి జయ జీవితాన్ని పొందాలని, తద్వారా దేవుడిచ్చే ప్రతి విధమైన ఆశీర్వాదం పొందుకోవాలని దేవుడు ఈ మాటల ద్వారా హెచ్చరిక చేస్తున్నాడు. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్.